రోజు ఆరపదాల వారికి స్వాగతం. ఓం గణానాంత్వ గణపతిగం నమామహే. కవిం కవీనాం ఉపవస్త్రవస్థమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోదభశ్చేతసాదనం శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేస్తినాం శ్రీవెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం. నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. మేషరాశి వారంటే ఈ వారంలో జరగవలసిన కార్యక్రమాలు అంటే దాంట్లో వివాహ శుభకార్యాలు అవి జరుగుతాయి. తర్వాత అంటే వీళ్ళు ఏ వ్యవహారమైనా సరే ముందు వెనక అన్నట్టు దాని గురించి ఆలోచన అక్కర్లేదు. అందువల్ల అంటే ఈ మేషరాశి వారు చేయవలసిన పని ఏంటంటే సుబ్రహ్మణ్య ఆరాధన చేసినట్లయితే అన్ని విధాల శ్రేయస్కారంగా ఉంటుంది, అన్ని పనులు చక్కబడతాయి. వృషభ రాశి వారు వీరు కూడా అన్ని విధాల శ్రేయస్కారంగా ఉంటుంది. ఇంట్లో జరిగే ఉద్యోగ విషయంలో కానీ లేదా వివాహ విషయంలో కానీ కొన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఈ వారంలో అన్ని చక్కబడతాయి. ఒకవేళ వీరికి వివాహం చేసినట్లయితే లక్ష్మీనారాయణ వివాహం జరిగితే చాలా మంచిది, వీరికి అన్ని విధాల శ్రేయస్కారంగా ఉంటుంది. వీరు కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేసినట్లయితే అన్ని విధంగా శ్రేయస్కారంగా ఉంటుంది. మిథున రాశి వారు వీరు కూడా అన్ని విధాల శ్రేయస్కారంగా ఉంటుంది. కొన్ని కొన్ని విషయాల్లో కొన్ని కొన్ని పనుల్లో ఇబ్బందులు వచ్చినా సరే వీరికి శుక్రవారం నాడు ఎక్కువ లలిత సహస్రనామ ఆరాధన చేసినట్లయితే ఇంట్లో జరిగినట్లయితే అన్ని విధాలుగా శ్రేయస్కారం ఉంటుంది. ఉద్యోగ విషయంలో కానీ వివాహ విషయంలో కానీ సంతాన విషయంలో కానీ మీరు ముందుకు వెళ్తారు. ఎక్కువ లలిత ఆరాధన చేసినట్లయితే చాలా మంచిది. కర్కాటక రాశి వారు వీరు కూడా చాలా శ్రేయస్కారంగా ఉంటుంది. కొన్ని కొన్ని పనుల్లో కొన్ని కొన్ని విషయాల్లో జాగ్రత్త పడవలసిన పని ఉంటుంది. మధ్యవర్తుల్ని సంతకాలు పెట్టడం కానీ ఇలాంటి విషయాలు కానీ చేయకూడదు. మేము ఉన్నామన్న మాట అనకుండా ఏ సంతకాల విషయంలో ఏమి కూడా చేయకూడదు. వీరు ఎక్కువ దక్షిణామూర్తి ఆరాధన చేసినట్లయితే వీరికి శ్రేయస్కారంగా ఉంటుంది. సింహరాశి వారు వీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వారంలో జరగవలసిన విషయాల్లో కొన్ని కొన్ని ఆలోచించి వ్యవహారం చేయాలి. ముందు వెనక వెనక ముందు అన్నట్టు ఉండాలి. ఈ సింహరాశి వారు ఎక్కువ చేయవలసింది అంటే విష్ణు ఆరాధన చేసినట్లయితే చాలా మంచిది, వీరికి సానుకూలంగా ఉంటుంది. ఎందుకు ఈ పని జరగలేదన్న కనక్కలేదు. వీరు ఎక్కడికైనా ప్రయాణం చే తూర్పుకి ప్రయాణం చేసినట్టయితే లక్ష్మీ శుక్రవారాల్లో ప్రయాణం చేసినట్లే అన్ని విధంగా సానుకూలంగా ఉంటుంది. కన్యారాశి వారు వీరు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నా సరే ఆ టైంకి లేదున్న పరిస్థితి లేకుండా ఉంటుంది. అన్ని కార్యసిద్ధి వ్యవహార సిద్ధులు అన్నీ కలుగుతాయి. వీరు లక్ష్మీ ఆరాధన శుక్రవారం నాడు పరమాన్న అమ్మవారి నివేదన చేసినట్లయితే అన్ని విధాలుగా శ్రేయస్సుగా ఉంటుంది. వీరు అపార్ట్మెంట్ వ్యాపార వ్యవహారంలో కూడా ముందుకు వెళ్తారు. ఎక్కువ కన్యారాశి వారు చేయవలసిన పని ఏమిటంటే లక్ష్మీ ఆరాధన చేసినట్టయితే చాలా మంచిది, శ్రేయస్కారంగా ఉంటుంది. తులారాశి వారు వీరు కూడా చాలా విశేషాల్లో పాల్గొంటారు. రాజకీయ వ్యవహారాలు కూడా ముందుకెళ్ళాలనుకుంటే కొన్ని కొన్ని పరిస్థితులు సానుకూలంగా ఉంటూ ఉంటాయి, కొన్ని కొన్ని పరిస్థితులు సానుకూలంగా ఉండవు. వీరికి అన్ని విధంగా శ్రేయస్కారంగా ఉండాలంటే శనివారం వెంకటేశ్వర ఆరాధన చేసినట్టయితే నెయ్యితో ఆవనెయ్యితో దీపం పెట్టినట్లయితే అన్ని విధంగా శ్రేయస్కారంగా ఉంటుంది. వృష్టిక రాశి వారు వీరు కూడా అన్ని విధాలుగా శ్రేయస్కారంగా ఉంటుంది. వీరు అనుకున్న పని సాధిద్దామంటే ఒక్కొక్క విషయంలో సాధించలేకపోతూ ఉంటారు. అలాగే వీరు లక్ష్మీవారం నాడు సాయిబాబా ఆరాధన చేసినట్లయితే చాలా మంచిది, వీరికి శ్రేయస్కారంగా ఉంటుంది, అన్ని పనుల్లో ముందుకు వెళ్తారు. ధనస్సు రాశి వారు వీరు కూడా చాలా విషయాల్లో పాల్గొంటూ ఉంటారు. కొన్ని కొన్ని విషయాల్లో ముందుకు వెళ్ళలేకపోయినా ఎందుకు వెళ్ళని నిస్సహన పొందుతూ ఉంటారు, కానీ అటువంటి పరిస్థితి ఉండదు. వీరు కూడా కుటుంబంలో వివాహ శుభకార్యాలు కూడా జరుగుతాయి, ఏమి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. వీరు ధనస్సు రాశి వారు దుర్గారాధన చేసినట్లయితే అన్ని విధంగా సానుకూలంగా ఉంటుంది, పరిస్థితులన్నీ చక్కబడతాయి. మకర రాశి వారు వీరు కూడా ఎక్కువగా ఆలోచించవలసిన అవసరం లేదు, వివాహం నలతపడ అవసరం లేదు. ఈ వారంలో వచ్చే వారంలో తప్పకుండా వారికి వివాహం కుదురుతుంది, అన్ని పనులు సానుకూలంగా ఉంటాయి, తప్పకుండా ఇంట్లో శుభకార్యం జరుగుతుంది. ఏ దోషములున్నా సరే వీరు శనివారం నాడు ఆవు నెయ్యితో దీపం పెట్టి వెంకటేశ్వర ఆరాధన చేసినట్లయితే చాలా బాగుంటుంది.
కుంభరాశి వారు వీరు కూడా అన్ని విధంగా కూడా వీరు చేసే పనిలో ఆలోచించి వేయాలి. వీరు కుంభరాశి చాలా మనసు చాలా మంచిది, నిలకడైన మనుషులు, వీళ్ళు చక్కగా ఉంటారు. వీరు అన్ని విషయాల్లో కూడా ఇతరులకు సలహాలు ఇవ్వకుండా వారు సలహా వారు తీసుకుని పాటిస్తే చాలా మంచిది. వీరు చేయవలసిన ఆరాధన ఏంటంటే శివారాధన చేసినట్లయితే అన్ని విధాల సానుకూలంగా ఉంటుంది. సోమవారం శివుడికి వెళ్ళి అభిషేకం చేయించినట్లయితే చాలా మంచిది. మీనరాశి వారు వీరు కూడా చాలా విశేషంగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. వీరు చేయవలసిన పని ఏంటంటే బుధవారం నాడు ఆవునేతో దీపం పెట్టి చక్కగా మీరు చేయవలసిన పని ఏంటంటే శ్రీ వరలక్ష్మి అంటే వరం ఇచ్చే లక్ష్మీదేవి కనుక వరలక్ష్మీదేవిని అనుకుని మనసులో దండం పెట్టుకుని అష్టోత్తరం కానీ శతనామల పూజ జరిపించి గులాబీ పువ్వులతో పూజ చేసినట్లయితే వీరికి సానుకూలంగా అన్ని విధాలా బాగుంటుంది. అమ్మవారి పరమాన్న నైవేద్యం పెట్టినట్లయితే అన్ని విధంగా శ్రేయస్కరంగా ఉంటుంది.